మమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చావంటే మేమెవరో నీకు తెలిసే ఉండాలి ఏంటి సంగతి రేప కిడ్నాప మర్డర్ బిజినెస్ పార్ట్నరా కాదు లైఫ్ పార్ట్నర్ ప్రాబ్లం ఏంటి నువ్వు డాక్టర్వి కాదు నేను ఇక్కడ వైద్యం కోసం రాలేదు డాక్టర్ దగ్గరికి వెళ్తే జబ్బేంటో చెప్పాలి మర్డర్ కోసం వస్తే ప్రాబ్లం ఏంటో చెప్పాలి దేశంలో భర్తలందరూ భార్యలు హింసిస్తే నా భార్య నన్ను హింసిస్తుంది ఆడవాళ్ళు అలాంటి ఆడదాన్ని నేనెక్కడా చూడలేదు నువ్వు చంపకుండా మా దగ్గరికి ఎందుకు వచ్చావు మూడు ముళ్ళు వేసిన బంధం నా చేతిని కట్టేసింది ఇప్పుడు ఆ బంధాన్ని తెంచుకోవడానికి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను 50 అవుతుంది లక్షిస్తాను అడ్రస్ ఏంటి ఇదిగో నేను రోజు మధ్యాహ్నం 1 గంటకి ఇంటికి భోజనానికి వెళ్తాను రేపు ఆ టైంకి మీరు వెళ్ళి పని ముగించుకోరండి ఇక్కడే పైకంతో సిద్ధంగా ఉంటా Take that lock. Good night. Okay. వాడి ప్రాణాలు రక్షించడం కోసం అబద్ధమాడానంట అంత అవసరం ఏమొచ్చు నాగరాజు నుంచి మీకేం తెలుసు కానీ కానీ నేను ఇంటికి వస్తున్న సమయంలో దారిలో తారణం చూడగానే ఏమ్మా నువ్వు మోహన్ భార్యవా అవునండి మోహన్ ఇంట్లో ఉన్నాడమ్మా లేరండి ఆయన ఆఫీస్ కి వెళ్ళారు అరే రే వాడితో పని ఉండి వచ్చామే అలాగా లోపలికి రండి ఆయన భోజనానికి వచ్చేలాయింది ఏమ్మా ఇంట్లో ఒక్కదానివే ఉన్నట్టున్నావు అయితే ఆయన వచ్చేస్తారు లోపలికి రండి కూర్చోండి అన్నయ్య గారు భోజన సమయానికి వచ్చారు వడ్డించమంటారా వడ్డించేస్తున్నా అబ్బే మేం భోజనం కోసం రాలేదు వాడితో పని ఉండి వచ్చాం మీరు అలాగే అంటారు కనీసం టిఫిన్ అయినా చేయండి ఉండండి అమ్మా వద్దమ్మా ఆ టిఫిన్ తయారయ్యే వరకు ఇది తింటూ ఉండండి కత్తితేనా కత్తి నా దగ్గర ఉంది అమ్మో అదేంటన్నయ్య గారు అంత కత్తి ఉంది కత్తి దగ్గర పెట్టుకోవడం వాళ్ళ వంశాచారం అలాగా అయినా నాకెందుకులేండి వస్తానా ఇదేంట్రా వాడి అమ్మాయి గురించి ఏవేవో చెప్పాడు ఈమె చూస్తే అలా లేదు శుద్ధ అమ్మాయి కూర అలా ఉంది ఏం చేద్దామంటావు అదంతా మనకెందుకురా కిరాయి తీసుకున్నాం కథం చేస్తే పోలా చూసారా ఎంత పని జరిగిందో ఏమిటన్నా ఇది చిన్నపిల్లల కత్తితో ఆడుకోవడం చూడండి ఎంత గాయమైందో ముందు హాస్పిటల్కి వెళ్ళండి మర్చిపోకుండా నువ్వు అన్నయ్య అంటూ ప్రేమతో కట్టిన ఈ కట్టు డాక్టర్ ఇచ్చే మందు కంటే బాగా పనిచేస్తుందమ్మా సర్లే కానీ టిఫిన్ చేయండి కాఫీ తీసుకొస్తాను ఏమైందిరా నీకు వచ్చిన పని మర్చిపోయావా రే లేదురా నేను మనిషిని గుర్తు చేసింది అదేంట్రా అవునురా మనలాంటి వాళ్ళు చస్తే ఈ లోకానికి వచ్చే నష్టమే లేదు ఇటువంటి అమాయకురాలు చస్తే మంచి అనేదే మాయమైపోతుంది ఆ అమ్మాయిని చంపే కంటే మనమే ఏదో విషం తిని చావటం మేలు ఏమిటిది తెలియడం లేదా నువ్విచ్చిన డబ్బు ఎందుకు తిరిగిస్తున్నారు చెప్పిన పని చెయ్యలేదు కాబట్టి భయం వేసిందా మీ ఆవిడను చూసి జాలేసింది జాలేసిందా లేక మీకేమన్నా వలేసిందా జాగ్రత్త జాగ్రత్త ఇంకొక మాట నీ భార్య గురించి అసహ్యంగా మాట్లాడావా జాగ్రత్త ఏం చేస్తారా ఎవరనుకున్నావురా మన చెల్లిరా మన చెల్లి మొగుడురా చంపుతావురా అండి వద్దాం డౌన్ డౌన్ రై కూల్ డౌన్ నువ్వు చంపాలనుకున్నది నీ భార్యని కాదురా ఓ దేవతని ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావు నీకు ఆ ఉత్తమరాలు దొరికింది అందరికీ ఆ అదృష్టం రాదురా పోరా ఓ బీ హ్యాపీ పోరా వెళ్ళు వెళ్ళి నీ భార్యని జాగ్రత్తగా చూసుకో
అరే పెగ్గు పొరపాటున ఇండియాది అడిగానరా ఇండియాలో ఇంత టెక్నిక్ తలరంగం ఉందని వాడితేనే కానీ తెలియలేదురా నీకేం అన్యాయం చేశానరా ఒక్కసారి దొరకరా ఒక్కసారి ఇంపార్టెంట్ పెగ్గ మజాక ఏరా మారిపోయారా కొట్లేనా ఈ రంగేంట్రా కొబ్బరి పీచెట్టుతో ఉన్న పోదేంట్రా పొట్టిగా ఉన్నాననే కొట్లానా కుర్చీ వేసి కొడతానరా అరే బ్లాక్ స్టార్ నువ్వు లేకరా కదలకో చంపేస్తాను రే చంపేస్తాను మీ సంగతి చూస్తా